నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు చూసాము అండ్ ఫోటోషూట్స్ అన్ని రకాలుగా చూస్తాం, కాకపోతే బ్రేకప్లు కూడా చూసాం. కానీ డివర్స్డ్ ఫోటోషూట్ అనేది ఒకటి తీసుకొని ఒక నటి సంచలనంగా మారింది, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆవిడ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, డివర్స్ ఫోటోషూట్, ఐఎమ్ డివర్స్ అని చెప్పేసి పెట్టింది కదా, దీని గురించి చెప్పండి. అసలు యాక్చువల్గా షాలిని ఆ అమ్మాయి పేరు, ఆమె ముల్లుం మలరం అనే ఒక తమిళ టీవీ సీరియల్లో యాక్ట్ చేసింది, సూపర్ మామ్ అనే ఒక షోలో చేసింది. ఇది ఆమె బేసిక్గా అంటే ఆమె టీవీ సీరియల్ నటి అని చెప్పచ్చు. అయితే ఆమెకి 2020లో రియాజ్ అనే ఒక అబ్బాయితో పెళ్ళయింది, తనకు ఒక పాప కూడా ఉంది. అయితే ఈ మధ్య వాళ్ళు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఏమైంది చేసిందంటే డైవర్స్ సెలబ్రేషన్ షో ఒకటి చేసింది. మామూలుగా మనకి వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేస్తారు కదా, అలాగా డైవర్స్ ఫోటోషూట్ చేసి అందులో ఐఎమ్ హ్యాపీ అని, తర్వాత ఐఎమ్ డైవర్స్డ్ అని, తర్వాత నాకు 99 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హస్బెండ్ ఒకడే నా ప్రాబ్లం కాదని, ఇలాగంతా చేసి ఆ ఫోటోల్ని చించడం, వీళ్ళిద్దరున్న ఫోటోలను చించడం, భర్త ఫోటోని కింద వేసి చెప్పుతో తొక్కడం, ఇవన్నీ ఇవన్నీ చేసింది. వాడితో విడిపోయాడే తప్ప నీచుడు దుర్మార్గుడు అదే ఇవన్నీ చేసింది. దీంతో ఏమైందంటే దీంతో పాటు ఒక ట్వీట్ చేసింది పెద్దగా. ఆ ట్వీట్ ఏంటంటే, నేను డైవర్స్ అయ్యాను, నేను నా డైవర్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. డైవర్స్ అనేది లైఫ్లో ఫెయిల్యూర్ ఏమి కాదు, ఇదొక కొత్త జీవితాన్ని మనం ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. మనం ఉమెన్ కూడా హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మన కోసం, మన చిల్డ్రన్ కోసం మనం అవసరమైనప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, భర్తతో మనకు కుదరినప్పుడు భర్తను వదిలేయాలి అని ఒక సందేశంలాగా అమ్మాయిలందరికీ. చాలామంది అమ్మాయిలు ధైర్యం చాలక ఉండిపోతారు. అలాంటి వాళ్ళ కోసం నా డైవర్స్ సెలబ్రేషన్ అంకితం అనేది చెప్పింది. దీంతో విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలందరూ కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది ఇది, ఈ మెథడు వెరైటీగా ఉందని. అయితే కొంతమంది విమర్శిస్తున్నారు. అదేంటంటే, సరే మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు, సరే నువ్వు నచ్చలేదు డైవర్స్ తీసుకున్నావు, ఫైన్, సరే డైవర్స్ తీసుకున్నావు కాబట్టి నీకు ఒక ఇంతవరకు ఇబ్బందికరమైన రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నావు, ఆ సఫరింగ్ నుంచి నీకు లిబరేషన్ వచ్చింది, ఈ లిబరేషన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు, మంచిది, అది కూడా ఏమి అబ్జెక్ట్ చేయాల్సిన పని లేదు. కానీ అతని ఫోటోల్ని వేసి చెప్పుతో తొక్కడం అంటే అతను అవమానకరంగా చూడడం, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అతను కూడా నిన్ను అలాగ చేస్తే, నేను ఇప్పుడు ఇదే ప్లేస్లో అబ్బాయి ఉన్నాడు అనుకో, అబ్బాయి అమ్మాయి ఫోటోని తొక్కున్నాడు అనుకో, ఈ పాటికి ఎంత విమర్శలు వచ్చిండేవి? అబ్బాయి సెలబ్రేట్ చేసుకొని అబ్బాయి కూడా అమ్మాయి ఫోటో తొక్కిన, భార్యని తొక్కుతున్నాను చూడండి అని పెడితే ఇది మేల్చావ నిజం, అది ఇదని వచ్చేసిండేదిగా, మరి అమ్మాయి ఎందుకు చేస్తుంది అనేది ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. సో ఇక్కడ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అమ్మాయిలు లిబరేట్ అవుతున్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, వాళ్ళు ఒక సంబంధంలో ఒక రిలేషన్షిప్లో మనం కొనసాగాల వద్దనే నిర్ణయించుకునే శక్తి ఇంతకుముందు అమ్మాయిలకి లేకుండా ఉంది, ఇప్పుడు అమ్మాయిలకి వచ్చింది. అందరు అమ్మాయిలకి రాలేదు, ఇప్పుడు కూడా కొంతమందికి వచ్చింది. అయితే వీళ్ళేం చేస్తున్నారంటే, ఈ న్యూ ఫౌండ్ ఫ్రీడమ్ అంటారు కదా, కొత్తగా వచ్చిన స్వేచ్ఛని ఎలా అర్థం చేసుకోవాలనే దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్గా నా ఫ్రెండ్ ఒక స్టోరీ చెప్పాడు, ఆయన ఫ్రెండ్కి జరిగింది. అదేంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఎక్స్ అనే అమ్మాయి వై అనే అబ్బాయిని లవ్ చేసింది. ఆ వై అనే అబ్బాయి ఈ అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఫైన్. ఇప్పుడు ఈ ఎక్స్ అనే అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, నేను మీ అబ్బాయి నేను ఉన్న ఇంటిమేట్ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, నేను అవన్నీ బయటపెట్టి మీ అబ్బాయి పెళ్ళి చెడగొట్టబోతున్నాను అని ఆయనకు ఫోన్ చేసింది. అమ్మ అంత పని చేయొద్దు, నాకు ఈ విషయాలు ఏమి తెలియదు, ఏం జరిగింది అసలు అంటే, అయితే రండి మీరు హైదరాబాద్కి మాట్లాడదామని చెప్పింది. హైదరాబాద్కి వచ్చాడు. మా వచ్చినాక అమ్మాయి ఒక కొటేషన్ ఇచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే, 550,000 డబ్బులు ఇస్తే నేను ఆ ఫోటోలంతా ధ్వంసం చేస్తానని చెప్పింది. సరే తల్లి మంచిదే అని చెప్పి ఆయన 550,000 ఇచ్చాడు. ఆ 50-80 అదే అడిగారు, మంచిదైంది చెప్తాను. సో ఇదైందా, ఆయనకు కూడా ఇదే డౌట్ వచ్చింది, ఈ 50 లెక్క ఏందమ్మా అంటే చెప్తాను సార్ అనింది. సరే అతను వెళ్ళిపోయాడు.
తర్వాత కాల్ చేసింది, అంకుల్ ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉన్నాను, మీరు అర్జెంటుగా రేపు పలాని హోటల్కి రండి అని చెప్పింది. సరే ఇంకా ఆయన మళ్ళీ ఏం పెంట పెడుతుందో ఈ అమ్మాయి అనుకొని భయపడుతూ వచ్చాడు. వస్తే పెద్ద పార్టీ, అదేంటంటే బ్రేకప్ పార్టీ, ఈ 50,000 దానికోసం పార్టీ కోసం ఆయన దగ్గర వసూలు చేసి ఆయన్నే గెస్ట్గా పిలిచింది. 5 లక్షలు ఎందుకు తీసుకుంది మరి అలాంటి? 5 లక్షలు ఈఎంఐని వాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకని ఫైన్ వేసింది అమ్మాయి. నిన్న ఆ బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసినందుకు 50,000 ఈ పార్టీ ఖర్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పిలిచి, వాళ్ళ నాన్నని పిలిచి, సో వాళ్ళ నాన్న ఎదురుగా సెలబ్రేట్ చేసుకుంది బ్రేకప్. ఇది ఈ అమ్మాయి చేసిన పని అనమాట. అంటే ఇవాళ అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ స్టోరీ. అంటే షాలినిది చెప్పినప్పుడు నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది. అంటే షాలిని స్టోరీలో బోత్ పాజిటివ్, నెగిటివ్ రెండు ఉన్నాయండి. పాజిటివ్ అంశం ఏంటంటే ఇష్టం లేని పెళ్ళిలో కూరుకుపోయి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, నేను సింగిల్ పేరెంట్గా కూతుర్ని పెంచగలనా లేదా, మొగుడు లేకపోతే నన్ను కనబడినోడంతా చేయేస్తాడేమో, ఈ భయాలతో చాలామంది సఫర్ అవుతా, అలాగే ఉండిపోయి డిప్రెషన్కి లోనయ్యి ఏడుస్తా, ఇలా వాళ్ళ జీవితం ఒక రకంగా కెరీర్ పాడు చేసుకొని చాలామంది అలా ఉండిపోతున్నారు. దానికి భిన్నంగా ఈ అమ్మాయి ధైర్యం చేసి, నాకు నా హస్బెండ్కి పడలేదు, కంపాటిబిలిటీ ఇష్యూస్ వచ్చాయి, ఇబ్బందులు ఉన్నాయి, నేను బయట వచ్చేస్తున్నాను. సో డైవోర్స్ అనేది ఒక ఫెయిల్యూర్ కాదు, అదొక టర్నింగ్ పాయింట్ జీవితంలో. ఒక బ్యాడ్ రిలేషన్షిప్ నుంచి బయటకు రావడం అనేది పాజిటివ్ థింగే తప్ప నెగిటివ్ థింగ్ కాదు. సో పాజిటివ్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను అనే ఒక మెసేజ్ని ఆ అమ్మాయి అమ్మాయిలకి ఇచ్చింది. మీరు ఇట్లా భయపడుతూ ఇష్టం లేని మ్యారేజ్లో కూరుకుపోయి సఫర్ అవుతూ ఉండకండి, బయటికి రండి, ఏం కాదు, హ్యాపీగా జీవితాన్ని మళ్ళీ ప్రారంభించండి అని ఒక ధైర్యాన్ని చాలామంది అమ్మాయిలకి ఇచ్చింది. ఈ మెసేజ్లు చూస్తే కూడా అమ్మాయిని పొగుడుతూ ఇచ్చే అమ్మాయిలందరూ కూడా కరెక్ట్గా ఈ మెసేజ్ని అందుకున్నట్టుగానే కనబడుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతుంటారు, అదైతే కరెక్టే. అంతవరకు నెగిటివ్ వైపు నుంచి చూసినప్పుడు ఈ అమ్మాయి మొన్నటి వరకు 3 ఏళ్ల పాటు అతన్ని ఇష్టపడేవి కదా ఉనింది, పెళ్లి చేసుకుంది, బిడ్డ కనిందంటే అలాంటి అతన్ని చొప్పుతో కాలు కింద వేసి ఫోటో తొక్కడం అనేది ఒక బ్యాడ్ దీనికి ఇస్తుంది. అంటే అమ్మాయి ఈ అమ్మాయి చేసిన పాజిటివ్ దీనికి ఇదొక బ్యాడ్ రిమార్క్గా మిగిలిపోతుంది. అది చేయకుండా ఉంటే మంచిది. యాక్చువల్గా చాలామంది డైవర్స్ అయిపోయినాక కూడా ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, భార్య భర్త సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భార్య భర్తలుగా ఏమనలేకపోయారు. ఎప్పుడైనా తప్పు అనేది ఎంతో కొంత ఇద్దరు వైపులో ఉంటుంది, ఒకరి వైపు కంప్లీట్గా ఒకరి వైపే ఉండదు, చాలా తక్కువ కేసుల్లోనే. జనరల్గా అయితే ఇవాళ ఉన్న సమాజంలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి భార్య భర్తలుగా కలిసి కంటిన్యూగా ఉండడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇవాళ పరిస్థితుల్లో. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు వైపున ప్రాబ్లం ఉంటాయి. నువ్వు అతన్ని విలన్లాగా చూసి అతను ఒక నీచుల్లాగా ఫోటోని కిందకి తొక్కడం, ఇది ఒక రాంగ్ మెసేజ్. ఎట్లాగా ఆమె గుడ్ మెసేజ్ ఇచ్చిందో రాంగ్ మెసేజ్ కూడా ఇచ్చింది ఫోటోషూట్తో. ఇదొకటి. రెండవది, ఇది ఒక ట్రెండ్ లాగా మారి ప్రతి ఒక్కరూ ప్రీవెడ్డింగ్ షూట్ లాగా ఒక అది ఒక విశృంఖల స్థాయికి వెళ్ళిపోయింది కదా. మనం చూసాం బురదల్లో అంతా పొల్లడం ప్రీవెడ్డింగ్ షూట్ల పేరుతో, దాంతో కొన్ని యాక్సిడెంట్లలో కూడా చనిపోవడం, దానికి అనవసరమైన డబ్బులు వేరే తగలేయడం, ఇవన్నీ. ఒక ఆవిడ ఇదే రాసింది దీని కింద కామెంటు, అమ్మ నువ్వేదో చేసావు మంచిదే, ఆ అబ్బాయిని అలా ఫోటో చేయడం అయితే కరెక్ట్ కాదు, అంతేకాకుండా నువ్వు ఈ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టుంటావు, ఆ ఖర్చు అంతా ఇప్పుడు వేస్టే కదా, సో ఇక మీదట అమ్మాయిలు పెళ్లి చేసుకోదలుచుకుంటే మీరు ఎట్లాగూ విడాకులు తీసుకుంటారు లేదా ఎవరికి తెలియదు కాబట్టి, ఆ పెళ్ళికి మీ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తగలేయకండి, సింపుల్గా మ్యారేజ్ చేసుకొని ఆ డబ్బులు బ్యాంకులు వేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది అనే ఒక అడ్వైజ్ ఫేస్బుక్లో ఒక మహిళా రచయిత ఇచ్చింది. ఆమెనేమి నిందించలేదు కానీ ఈ సలహా చెప్తున్నాను నేను అమ్మాయిలకి అని చెప్పింది. ఎందుకంటే ఇవాళ వెడ్డింగ్స్ కూడా మనం చూస్తున్నాం, ప్రీ వెడ్డింగు, సంగీతు, ఇంకేవో కార్యక్రమాలతో బోలెడు లక్షలు కోట్లల్లోనే అందరూ తగలేస్తున్నారు. అదంతా కూడా క్రిమినల్ వేస్ట్. వాళ్ళు మనం ఇక్కడే సెలబ్రిటీల మ్యారేజ్లు చూస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనేకసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవాలంటే కాంటెక్స్ట్లో సమంత నాగ చైతన్య వెడ్డింగు 2 మతాల దీంట్లో చేశారు గ్రాండ్గా, దానికి ఎంతో
కోట్లు ఖర్చు పెట్టారు ఫ్లైట్లలో. చిరంజీవి రెండో కూతురు చిరంజీవి రెండో కూతురు పెళ్లి గ్రాండ్ గారి చేశారు, కానీ అవి పట్టుమని రెండు మూడేళ్ళు కూడా ఉండట్లేదు. నిహారిక పెళ్ళి అయితే అక్కడ ఉదయపూర్లో డెస్టినేషన్ అదే చెప్తున్నా, ఉదయపూర్లో దానికి ప్రత్యేకమైన ఫ్లైట్లు వేసి ప్రత్యేక ఆహ్వానితులు మొత్తం గ్రాండ్గా చేయడం, వాళ్ళు రెండు మూడేళ్ళు కూడా కాపురం చేయకపోవడం అదంతా క్రిమినల్ వేస్ట్ కదా. ఆ డబ్బులు కనీసం ఏ గ్రామంకు చెరువు కట్టించినా 10 గ్రామాలు బాగుపడతాయి కదా. సో ఏదైనా ఉపయోగపడే పని చేయండి అని అమ్మాయిలకి సలహా, ఆ అమ్మాయికి కూడా సలహా ఇచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైవర్స్ని సెలబ్రేషన్ కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి. అయితే ఇక్కడ నాకు తెలిసి షాలినికి ఈ ఆ విషయంలో తప్ప, ఫోటోని ఇచ్చేయడం తప్ప మిగతా విషయాల్లో అప్రిషియేట్ చేయాలి. రెండోది, అమ్మాయిని చాలామంది ఇంటర్వ్యూలు అడిగితే కూడా నేను ఇంటర్వ్యూలు ఇవ్వను ఎందుకంటే నేను పబ్లిసిటీ కోసం ఇది చేయలేదు అనేది కూడా క్లియర్గా చెప్పింది. ఆ విషయంలో కూడా ఆమె సెలబ్రేటింగ్ హర్సెల్ఫ్ అంతే, అది కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే నిజంగానే ఈ ఇన్సిడెంట్తో ఆమె పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని ఉపయోగించుకోలేదు. ఆమె ఛానళ్ళకి రమ్మంటే కూడా వెళ్ళలేదు. అది కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఎందుకంటే అది ఒక ట్రెండ్గా మారి ప్రతి ఒక్కరు పబ్లిసిటీ కోసం నేను డైవర్స్ చేసుకున్నాను వచ్చని వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి వెడ్డింగ్ ఫోటోషూట్ లాగా డైవర్స్ ఫోటోషూట్ చేసి ఇవన్నీ హంగామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అది ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్గా ఇండియా వైజ్ ఇప్పుడు ఈమె పాపులర్ అయిపోయింది షాలిని. అన్ని రకాల మీడియా వస్తాయి ఇక నుంచి డైవర్స్ ఇన్విటేషన్ వస్తాయి. ఏది మన కృష్ణారెడ్డి గారి ఆత్మానం మూవీ లాగా డైవర్స్ ఇన్విటేషన్ కరెక్ట్. అది ఇంగ్లీష్ లో కూడా ఇంగ్లీష్ లో సినిమా అదే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.